దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 39వ అధ్యాయము 18వ వచనము. నీవు నన్ను నమ్ముకుంటివి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. మన దేవుడు నమ్మదగినవాడు. ఆయన వాగ్దానములు నమ్మదగినవియు పూర్ణ అంగీకారమునకు యోగ్యకరమైనవి. ఆకాశము గతించవచ్చును, ఈ భూమి మార్పు చెందవచ్చును, కానీ ఆయన మాటలు ఎంత మాత్రమును గతించవు. ఆయన యందు నమ్మకముంచి ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవ్వరునూ సిగ్గునొందరు. మహోన్నతుడగు యెహోవా దేవుడే మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నారు. మనము ఆపత్కాలములో ఉన్నప్పుడు ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయకుడు. మనము కష్టకాలములో ఉండి శ్రమకు తట్టుకోలేక ఆయన సహాయము కొరకు మొర్రపెట్టగా ఆయన మన మొర్ర ఆలకించి మనమున్న శ్రమలు మన దీన స్థితిని బట్టి మన వారందరూ మనలను విడిచిపెట్టినా ఆయన మన పక్షమున మనకు తోడై ఉండి శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించుచు విడువక మన ఎడల తన గొప్ప కృపను చూపుతారు. ఆయన తన వాక్కును పంపి మనము పడిన నాశనకరమైన గుంటలో నుండి, జిగట కలిగిన దొంగ ఊబిలో నుండి మనలను పైకి లేవనెత్తి మన చుట్టూ అలుముకున్న ప్రతి విధములైన చీకటిని తొలగించి ఆయన వాత్సల్య బాహుళ్యము చెప్పున మనలను కరుణించి చెదరిన గుండెకు బాసటగా నిలిచి అలసిన వేళలలో ఊరటనిచ్చి శోధనల చేత నలిగిన హృదయములను బలపరచి మన గాయములను మాన్పి మన బంధకాలన్నిటిలో నుంచి మనలను విడిపించి రెండంతలుగా మనకు మేలును దయచేస్తారు. మన ప్రభువగు యెహోవాయే మన బలము. ఆయన ఒక్కడే మన పక్షమునందుండి మహాశ్చర్య కార్యములను చేయగలిగినవాడు. మంచి దేవుడు ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితాలలో నెరవేర్చాలంటే మొదటిగా దేవుని దృష్టికి యథార్థ హృదయం కలిగి జీవించాలి. యథార్థవంతుల ప్రార్థన యెహోవాకు ఆనందకరము. తన ఎడల యథార్థ హృదయము కలిగిన వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. దేవుడు మనలను పుట్టించినప్పుడు యథార్థవంతులుగానే పుట్టించారు, కానీ మనమే వివిధమైన తంత్రములను కల్పించుకొని మన యథార్థతను కోల్పోతూ ఉన్నాము. ప్రభువు మెప్పు పొందునట్లుగా ఆయన దృష్టికి యథార్థ హృదయము కలిగి జీవిద్దాము. రెండవదిగా దేవుని దృష్టికి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి. ఈ లోక మాలిన్యము మనకు అంటకుండా మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన మనలో పరిశుద్ధతను కోరువాడు. హృదయ శుద్ధి గలవారికి యెహోవా ఆసన్నుడు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీ అందు నమ్మకముంచు వారిని నిశ్చయముగా మీరు తప్పిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు. మీ చిత్తానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టిన రోజులను
వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.